हेलो फ्रेंड्स, वेलकम टू श्री वी कुकिंग। इवाल्टी रेसिपी वच्चेसी सग्गु बियम पायसम मिक्सर दाल वड़ा अंडी। कॉम्बिनेशन चाला बागुंटुंदी। నేను మూడు రకాల పప్పులు యూజ్ చేస్తున్నానండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ వడ చూద్దాము. వడకి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో శనగలు యాడ్ చేసుకుందాము. ఒక కప్పు, అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను. ఇందులో శనగలు తీసుకుంటున్నాను, ఇవి నల్ల శనగలు అంటారు కదా, ఇవి తీసుకుంటున్నాను. తర్వాత పెసర్లు తీసుకుంటున్నాను ఒక కప్పు. మినప్పప్పు తీసుకుంటున్నాను, అది కూడా స్కిన్తో ఉన్నదే పొట్టు మినప్పప్పు. ఆ తర్వాత వీటిని మనము వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని వాటర్ పోసి 8 గంటలు నాననివ్వండి. అన్నీ పొట్టుతో ఉన్నాయి కాబట్టి ఇవి కొంచెం టైం పడుతుంది. ఆ తర్వాత 8 గంటల తర్వాత వీటిని మిక్సీకి పట్టుకుందామండి. నీళ్లు తీసేసి మిక్సీలో పట్టుకోండి, కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ మనం వడలు వేసుకోవడానికి వీలుగా ఉండదు. ఇలా యాడ్ చేసుకొని మిక్సీ జార్లోకి తర్వాత 4 నుంచి 5 వరకు మిరపకాయలను తీసుకున్నాను, పచ్చిమిరపకాయలు. ఆ తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నాను, తగినంత సాల్ట్ తీసుకొని ఇది మంచిగా బ్లెండ్ చేసుకోవాలి. కొంచెము కచ్చపచ్చగా మిక్సీకి పట్టుకోవాలండి ఈ విధంగా. అలా అయితే బాగా టేస్టీగా ఉంటాయి వడలు. తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇవి చాలా హెల్దీ అండి, వీటిలో చాలా ఫైబర్ ఉంటుంది, అన్ని పొట్టుతో యాడ్ చేసాం కాబట్టి. ఇప్పుడు కరివేపాకు సన్నగా తరిగింది వేసుకుంటున్నాను, తర్వాత కొత్తిమీర కూడా సన్నగా తరిగింది వేసుకుంటున్నాను, పుదీనా కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోండి అన్నిటినీ. తర్వాత అల్లం ముక్కలు యాడ్ చేస్తున్నాను, చిన్నగా కట్ చేసినవి. తర్వాత 1/4 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేస్తున్నానండి. మళ్ళీ మీకు ఏమన్నా సాల్ట్ పడితే యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అల్లం ముక్కలు ఇవన్నీ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత వీటిని వడల్లాగా చేసుకుందాం. ఫస్ట్ చేతిని నీళ్ళల్లో అద్దుకొని చిన్న బాల్స్ వేసి తీసుకొని ఇలా చూపించిన విధంగా ఫ్లాట్గా ప్రెస్ చేసి తర్వాత మధ్యలో హోల్ పెట్టుకుంటే వడలు రెడీ అయిపోతాయి. వీటిని డీప్ ఫ్రై చేసుకుందామండి. ఆయిల్ బాగా హీట్ అయ్యాక డీప్ ఫ్రై చేసుకోండి ఈ విధంగా. మీడియం ఫ్లేమ్లో అన్నీ మంచిగా వేగేటట్టు ఫ్రై చేసుకోండి. ఒక సైడ్ బాగా వేగిపోయాక మళ్ళీ ఇంకో సైడ్ తిప్పేసుకోండి. తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేయండి. ఇప్పుడు వడలు రెడీ అయిపోయాయండి, పాయసం చూద్దాము. దానికి ఒక ప్యాన్ పెట్టుకున్నాను నేను. తర్వాత ఇందులో ఘీ యాడ్ చేస్తున్నానండి 1 టేబుల్ స్పూన్ వరకు. తర్వాత ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయించి పక్కకు తీసి పెట్టుకుందాం. ఫస్ట్ నేను కాజు, బాదం, కిస్మిస్ తీసుకున్నానండి. వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసి పక్కకు పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో 1 కప్పు సగ్గు బియ్యం తీసుకుంటున్నాను సాబుదానా. తర్వాత 3 కప్స్ వాటర్ తీసుకొని ఇవి మంచిగా బాయిల్ అవి ఉడికిపోవాలండి. మంచిగా సాబుదానా కుక్ అయ్యేంత వరకు మూత పెట్టి మంచిగా ఉడికించుకోండి. తర్వాత ఇలా బాయిల్ అయ్యాక కొంచెం ట్రాన్స్పరెంట్ అవుతాయి. ఆ టైంలో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. 1 కప్పుకు 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మీకు ఎక్కువ స్వీట్నెస్ కావాలనుకుంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. దీన్ని బాగా మిక్స్ చేసుకొని తర్వాత నేను ఇందులో 2 కప్స్ పాలు యాడ్ చేస్తున్నానండి. తర్వాత దీన్ని బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మంచిగా ఉడికించుకోండి. ఆ తర్వాత ఇందులో యాలకులు వేస్తున్నాను. మీ దగ్గర పౌడర్ ఉంటే పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసుకొని ఇది 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. 20 మినిట్స్ తర్వాత ఇందులో లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటే సగ్గు బియ్యం పాయసం రెడీ అయిపోతుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. లాస్ట్లో మీకు కనుక నెయ్యి కావాలి అంటే యాడ్ చేసుకోండి, లేదంటే అక్కట్లే వదిలేయండి, మీ ఇష్టం. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా టేస్టీగా సగ్గు బియ్యం పాయసము మిక్సర్ దాల్ వడ రెడీ అయిపోయింది. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు ఒకవేళ ట్రై చేయకపోతే ఈ కాంబినేషన్ ఖచ్చితంగా ట్రై చేయండి.
మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త రకమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బై బాయ్.